సీనియర్ నటులు పోసాని కృష్ణమూర్తి గారు ఒక ఏదైతే కామెంట్ చేశారు, డీజీపీ కూడా కలిసి వెళ్ళి నా అత్యకు కొంతమంది కుట్ర పన్నుతూ ఉన్నారనేది కూడా ఒక కంప్లైంట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు నిజంగా? కరెక్టే, ఆయన అత్యకు కుట్ర పన్నాల్సినంత అవసరం. ఈయన దేశ నాయకుడు కాదు, రాష్ట్ర నాయకుడు కాదు, సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు కాదు. ఓకే, సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు కాదు. ఈయన హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? లోకేష్ గారికి. లోకేష్ గారికి గత చరిత్ర ఏమీ, ఆయన మర్డర్ చేసే చరిత్ర ఏమీ లేదు. ఆయన రాజకీయ నాయకుడు కొడుగ్గా ఒక రాజకీయ యువగలవని ఒక పాదయాత్ర చేసుకుంటూ ఆ అవినీతిని ఎత్తి చూపుతూ ఆయన రాజకీయంగా దాంట్లో వచ్చిన డైలాగ్లు ఏమైనా చెప్పొచ్చు. ఒక ఎఫ్డీసీ చైర్మన్గా ఈయన సినిమా ఫీల్డ్, ఈయనకున్న ఎఫ్డీసీ చైర్మన్ సినిమా ఫీల్డ్ వదిలేసి ఆయన పార్టీ కోసం ఎక్కడో 14 ఎకరాలు ఆయన దోచుకున్నాడు, ఏం చేశాడు అని చెప్పి ఆయన ఏదో చెప్పడం, అంటే నేను పేపర్లో చూడడం, ఆయన ఏదో చెప్పడం, ఈయన ఏదో పరిణాశం డాబేయడం. అసలు పరిణాశం డాబేసి ఈయన వార్తల్లోకి ఎక్కించి పెద్దోడిని చేసిందే లోకేష్ గారు. ఎందుకంటే అంత పెద్ద మనిషి కాదు. మర్డర్ చేస్తే ఏం ఉపయోగపడుతుంది? నేనేమంటే ఆయన డౌట్ ఆయనకు ఉండొచ్చు, మేబీ ఆయన భయం ఆయనకు ఉండొచ్చు. ఆయన భయం ఉండ కాబట్టే డీజీపీ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఐజ్ గవర్నమెంట్ అయింది, ఒక గన్మెన్ కాకపోతే 2 గన్మెన్లు పెట్టుకోమనండి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోమనండి, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ వేసుకోమనండి, అన్నీ వేసుకోమనండి, బ్లౌజులు వేసుకోమనండి, లేదని కూడా మొత్తం ఇంట్లో పెట్టి తాళాలు వేసుకోమనండి. ఎందుకంటే ఆయన ఒకప్పుడు అలాంటి వ్యక్తి, ఆయన గన్మెన్ గన్ ప్రైవేట్ గన్మెన్ పెట్టుకున్నాడు. 2023లో రవిరాజ్ పెంచెట్టి గారికి గొడవ, రవిరాజ్ పెంచెట్టి గారికి ఈయన గొడవ అయితే పెద్ద గొడవ అయిపోయి గాజు బెంకులతో గీసుకొని చిన్న చిన్నవి నన్ను శుభ్రంగా చంపేస్తున్నాడు అనుకుంటున్నాడు. తెలవ 4 గంటలు పరిగెట్టాడు పోలీస్ స్టేషన్కి, పోలీస్ స్టేషన్ పరిగెట్టి కొట్టుకున్నారు, గొడవలు అయ్యా అది అయింది ఇది అది నన్ను చంపేస్తారన్నారు అదన్నారు ఏదన్నారు అనుకొని అక్కడ పెట్టారు. మళ్ళీ ఒక శ్రీహరి గారు వాళ్ళతో కూర్చొని సెటిల్మెంట్ చేశారు బలరాం టైం అప్పుడు. అలాగే ఇంకొకసారి ఏదో గొడవలు జరిగాయి, ఒక ప్రైవేట్ గన్మెన్ పెట్టుకుని తిరిగారు. ఇంకేదేం కొత్త కాదు. కానీ ఆయన చేస్తే అంత, ఆయన చేస్తే ఏం ఉపయోగపడుతుంది? గవర్నమెంట్ పడిపోతుందా? లేకపోతే సినిమాలో ఇండస్ట్రీ మొత్తం టోటల్గా పెద్ద దిక్కు పోతుందా? ఇది కాదు కదా. ఎందుకంటే నాకు మంచి ఫ్రెండే, ఆయన భయస్థుడు. ఓకే, ఫస్ట్ ఆయన తిట్టడం తిట్టేస్తాడు, ఆ తిట్టిన తర్వాత భయస్థుడు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అంతా తిట్టాడు, చెప్పుకోలేని తిట్లతో తిట్టాడు. తిట్టి ఆ ఇంట్లో లేకుండా మళ్ళీ పారిపోయాడు. ఓకే, అంటే ఫ్యాన్స్ వచ్చారని. అంటే ఏమంటానంటే నువ్వు నిజంగా మాట్లాడినప్పుడు తప్పు చేయనప్పుడు నించో ఎదుర్కొంటా, ఎంతమంది కొడతారు వచ్చి నించో? ఎందుకు కొడతారు? ఒక రాజకీయ నాయకుడిగా మీ డైలాగ్ మీరు చెప్పండి, ఆయన డైలాగ్స్కి మీ డైలాగ్ చెప్పండి. అసభ్యకరమైన తిట్లతో చెప్పొద్దు. కోపం ఫ్యామిలీస్ని అంటే ఎవరికైనా కోపం వస్తుంది, మీ ఫ్యామిలీనైనా కోపం వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని తిట్టిన రోజు నేను అదే మేము మీకు సపోర్ట్గా చేశాను. మీరు ఆ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టిన రోజు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు. ఎందుకంటే మీరు అసభ్యకరంగా మాటలనేది ఫస్ట్ మీ నోటి నుంచి 2009 స్టార్ట్ అయ్యాయి. కేశినేని నానిగారిని అసభ్యకరంగా తిట్టారు, తర్వాత చాలామంది తిట్టారు. చాలామంది అంటారు పోసాని కృష్ణమురళి వాళ్ళే పిఆర్పి ఓడిపోయింది అంటారు. ఆయన అసభ్యకర తిట్లు అనేది ఆయన తీసుకొచ్చిందే, ఆ తీసుకొచ్చిన తిట్లు వల్లే పిఆర్పి ఓడిపోయింది అంటారు. ఇది నిజం కూడా అయి ఉండొచ్చు. అంటే నేనేం చెప్తున్నానంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఏ పార్టీ అయినా ఆ పార్టీకి 2 ఓట్లు వచ్చే విధంగా మాట్లాడాలి తప్ప ఆ పార్టీకి 2 ఓట్లు పోయే విధంగా మాట్లాడు. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీని తిడితే ఇంకో ఫ్యామిలీ హట్ అవుద్దని ఆలోచించాలి, ఒక ఆడపిల్లని తిడితే ఇంకొక ఆడపిల్ల హట్ అవుద్దని ఆలోచించాలి, ఒకరిని తిడితే ఇంకొకరు హట్ అవుతారని ఆలోచించాలి. ఆ ఓటు ఎలా రావాలని చూడాలి తప్ప ఆ ఓటు ఎలా పోవాలని చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేయడానికి చూడాలి తప్ప చెడు చేయడానికి చూడకూడదు. తిట్లే మనం ప్రధానం అనుకుంటే తిట్టడానికి పెట్టుకుంటే మేము పూర్ణ మార్కెట్లో పుట్టాం, పూర్ణ మార్కెట్లో రిలీవ్ అయ్యి మొత్తం టోటల్ అందరూ ఆ భాష వదిలేరంటే చాలా చాలా గట్టిగా ఉంటుంది. కానీ నేను ఏమంటున్నానంటే అది కాదు. రాజకీయం అంటే మనం ఏం తప్పు చేసాం? ఇంతకుముందు ఆయన 2014-19 దాకా ఆయన ఏం తప్పు చేశాడు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? మళ్ళీ వీళ్ళు రేపు రావడానికి, ఎలక్షన్స్ రావడానికి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మైనస్ రేట్ ఉన్నాయి, ప్లస్ రేట్ ఉన్నాయి అనేది ఒకప్పుడు మాట్లాడుకునేవారు. ఇప్పుడు మొత్తం నువ్వు 10 తిడితే నేను 5 తిడతా, 5 తిడితే 10 తిడతా అనేది అలవాటు అయిపోయింది. అది కరెక్ట్ కాదు. నేను కొంతమంది మినిస్టర్స్ ఉన్నారు, నేను అమర్నాథ్ గారు ఉన్నారు. అమర్నాథ్ గారు నాకు ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ నా గురువు.
వాళ్ళ ఫ్యామిలీ నాకు మా దగ్గర బాగా, మేము 93 నుంచి రాధారంగ మిత్రమని నుంచి ఉన్నాం. వాళ్ళు మొత్తం నాకు అన్నింటికి కూడా ఆయనే దండుగా ఉండేవాడు. నా మీద రెవెన్యూ షీట్ ఉన్నప్పుడు కూడా ఆయనే వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని నాకు ఎలక్షన్ 90 to 93 ఎలక్షన్ అంతా కూడా అంతా ఆయన ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి అమ్మన్నది. నేను అమ్మన్నది ఏం చెప్తానంటే, ఎప్పుడు కూడా రాజకీయంగా ఎదుర్కోండి, ఫ్యామిలీస్ జోలికి వెళ్ళకండి. ఓకే, వద్దు. ఎందుకంటే మనం ఫ్యామిలీస్కి వెళ్తేప్పుడు వాళ్ళు ఎలాగ వెళ్తే మనం ఎలా చూపిస్తే బాగుంటుంది, చండాలంగా ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. నేను రాజకీయంగా ఏది ఏది మాట్లాడితే వాళ్ళు మాట్లాడారు. ఇది రాజకీయం, రాజకీయ చతుర్థంలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, అవి మాట్లాడు. పోసాని కృష్ణమూర్తి గారిని కూడా అదే. ఆయన ఈరోజు ఆ పరిస్థితికి ఎందుకు వచ్చాడు, నన్ను మర్డర్ చేయబోతున్నారు అంటే ఎందుకు చేస్తారు? ఓకే, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే మీరు ఆల్రెడీ మీకు మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి గన్మ్యాన్ పెట్టుకోవచ్చు, సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు, అది మీ రాజ్యాంగ హక్కు, మీరు అడగచ్చు. నేనేమంటే గవర్నమెంట్ మీద పెట్టుకొని ఎవరో లోకేష్ బాధ్యత ఆల్ బాధ్యత అని అనేది చేయడానికి చూస్తున్నారంటే ఇది ఇప్పుడు ఇలా నమ్ముతారు? మీరు 2003 నుంచి ఇదే మాటలు మాట్లాడుతుంటారు కదా. ఓకే, మీరు మాట్లాడేటప్పుడు ఇదే మాటలు మాట్లాడుతుంటారు కదా. పోసాని కృష్ణమూర్తి, మీ డ్యూటీ ఏంటి? ఎఫ్డిసి చైర్మన్, మీరు మా సినిమా ఇండస్ట్రీని ఏపీకి ఎలా తీసుకెళ్ళాలి, ఏపీకి ఎలా షూటింగ్ చేయించాలి, హీరోలకి ఎలాగ అక్కడ ఎకమెస్ చూపించాలి, అక్కడ నిర్మాతలకు ఎలా చూపించాలి, నిర్మాతల షూటింగ్ ఎలా చేయించాలి, అక్కడ ఉన్న ఇక్కడున్న ట్యాక్స్ని ఎలా కట్టించాలి, ఇక్కడ మన టోటల్గా సినిమా ఇండస్ట్రీకి పార్టీ గవర్నమెంట్కి వారధిగా ఎలా నిలబడాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఈజ్ అ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎలా డెవలప్ చేయాలి, అది మీ బాధ్యత, ఇస్ ద పోస్ట్. ఓకే, పార్టీగా మీరు ఎవరితో ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఇస్ మై రైట్. ఓకే, మీరు వచ్చిన కానీ ఒక్కటైనా చేశారా? 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏమైనా చేసిందా? ఓకే, 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ చేసినట్టు ఇంతకుముందు 5 సంవత్సరాలు కూడా ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు, టీడీపీ గవర్నమెంట్. మనమేం దాని అవార్డు ఇవ్వాల్సిన అవసరమే. అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అంత చులకన, అంత చులకన భావన. ప్రజలు మీకు 200 కోట్లు అక్కడ మీకు ఇస్తున్నారు, జనాలు హీరోలది సినిమాలు చూస్తున్నారు, ట్యాక్స్ వస్తుంది, ఆ ట్యాక్స్ కూడా మీరు కరెక్ట్గా కలెక్ట్ చేయలేకపోతున్నారు, పంచాయతీ ట్యాక్స్ కలెక్ట్ చేయలేకపోతున్నారు, పంచాయతీ అప్రూవల్ అయిపోతున్నాయి, ట్యాక్స్ కంటే కింద నుంచి బల కింద నుంచి తీసుకొనిసలు చేసుకుంటున్నారు, సేపట్లు ధర్నా చేస్తున్నారు మాకు జీతాలు రాలేదని. అయ్యి ముందు చూడాలి, ఈవోలు తినేస్తున్నారు, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు తినేస్తున్నారు, అవన్నీ మొత్తం ఫండ్ అంతా ఏమైపోతుంది, ఎక్కడ వెళ్ళిపోతుంది, ఎందుకు పంచాయతీలకు లాభాలు రావట్లేదు, ఎందుకు పంచాయతీలు ట్యాక్స్ వసూలు చేయలేకపోతున్నారు, అవన్నీ మనం చూడాలి తప్ప, మీరు వచ్చి నన్ను అది చేయబోతున్నారంటే ఇంకొకరు వచ్చి ఆయనమ్మ ఆయన కాపలాగా ఉండాలని ఇంకొకరు, ఇది దీంతో 6 నెలలు అయిపోతే ఎలక్షన్ వస్తుంది. ఓకే, ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు.